ఓర్గన్ను మేత్రానను మహాఘనత వహించిన డాక్టర్ ఉడుముల బాధ తండ్రి గారు మన హనుమకొండ స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర వినయ భాస్కర్ గారు మన ఉమెన్ గ్రూప్స్ పారిష్ కౌన్సిల్ మెంబర్స్ పునీత అంటోని వారి కళా ప్రాంగణానికి పెద్దలను తీసుకొని వస్తా ఉన్నారు. సువార్త 2:11 క్రీస్తునాదునందు ప్రియమైన దైవ ప్రజలారా, ఊరుగల్లు విశ్వాసులారా, ఫాతిమా మాత కథీడ్రల్ ప్రాంగణములో అద్భుతం తోని వారి పుణ్యక్షేత్ర పీఠం మీద జరుగుతున్న ఈ పూజాబలికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దివ్యవాణి తెలుగు ప్రజల ఏకైక టెలివిజన్ ఛానల్, ప్రపంచమంతా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రత్యక్షంగా ఈ పూజలో పాల్గొంటున్న వేలాది మందికి ఈ జాగరణ పూజలో పాల్గొని ఆహ్వానిస్తున్నాను.
పవిత్ర సువిశేషములోని భాగము పునీత లూకా రాసిన శుభవార్త 2:1-14 ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలయునని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు జనులందరూ తమ తమ పట్టణములకు వెళ్ళెరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలలియా సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదంత హిస్టరీ నడుస్తుందంత మిస్టరీ. హిస్టరీ అండ్ మిస్టరీ మన జీవితాల్లో చరిత్ర మాత్రమే. క్రీస్తు యేసు 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. 2021 సరిగ్గా చెప్పాలి అంటే జన్మించాడు, అది చరిత్ర. ఆ చరిత్రను స్మరించుకోవటం మాత్రమే కాదు, పూలదండను చూస్తే పూలు ఎంత చక్కగా ఆనందంగా ఆకర్షణీయంగా సువాసనలతో కూడి ఉంటాయి. పిల్లలకి చాలామందికి పూలు మాత్రమే కనిపిస్తాయి, కానీ పూల లోపల ఉండే దారం ఆధారం, ఆ పూలన్నీ మాలగా ఉండటానికి. అదేవిధంగా క్రీస్తు జన్మానికి ఈ 2000 సంవత్సరాల చరిత్రకు దారం ఆధారం క్రీస్తు యొక్క జన్మదిన పరమ రహస్యం. మొదటి పట్టణములో విన్నాము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, శాంతి రాజు, సమాధానకర్త. ప్రియులారా, మనమందరం చాలామంది ఈ కాలంలో హోలీ ల్యాండ్ పవిత్ర భూమికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగా పేర్కొనబడినది. చాలామంది అక్కడ జెరూసలేము ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. అంతేగాక అగోచరముగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నవి. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో ఏకీభవించి మీ మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. Do-do-do.
బెత్లెహేములో జన్మించిన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము. దేవుని క్రిస్మస్ పండుగ ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. అంతములేని మంచితన మనకు నిలయమైన దేవుడు తన కుమారుని మనిషి అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావాన్వితం